క్యాన్సర్ ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? క్యాన్సర్ అనేది మనకి ఓల్డ్ ఏజ్ తోటి, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ రాదని కాదు, కానీ మనకి యంగ్ ఏజ్లో చిన్నపిల్లలు, అడోలసెన్స్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ వరకు చూస్తే తక్కువ మందికి క్యాన్సర్ వస్తుంది. సో ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు 70 ఏళ్ళలో చూస్తే వాళ్ళకి డయాగ్నోస్ అయినా కాకపోయినా చాలామందికి క్యాన్సర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎంతోమంది దాని క్యాన్సర్తో పాటు చనిపోతారు. ఇప్పుడు అంటే మనకి యాక్సిడెంట్స్ అయిన విక్టిమ్స్ వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తే ప్రాస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది మేల్స్లో, దాంట్లో చాలామంది క్యాన్సర్స్ ఉంటాయి. లేడీస్లో అయితే థైరాయిడ్ క్యాన్సర్స్, వాటిల్లో చిన్నగా మొదలై ఉంటాయి కానీ వాటి వల్ల పేషెంట్కి ఏం ప్రాబ్లం అవ్వదు. వేరే కారణాలతో చచ్చిపోయిన ఎవరినైనా మనం పోస్ట్ మార్టం చేసి చూస్తే క్యాన్సర్స్ ఉంటాయి. సో క్యాన్సర్లు అనేవి పెరుగుతూ ఉంటాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయా? మెయిన్లీ ఏంటంటే మనకి బాగా క్యాన్సర్ పెరిగిందని ఎందుకు అనుకుంటున్నారంటే ఏజింగ్ పాపులేషన్ పెరిగింది. అది దానికి పలు కారణాలు. ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండిసెస్ అంటారు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 41-42 ఏళ్ళకే అంటే యావరేజ్కే ఆడవాళ్ళు చనిపోయేవారు. అంటే దాంట్లో చాలామంది ప్రెగ్నెన్సీలో, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్లో చనిపోయేవారు. దానివల్ల యావరేజ్ 41 అట్లా ఉండేది. మెన్లోనేమో అరౌండ్ 51-52 ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళది 60 దాటిపోయింది, మగవాళ్ళది 70 దాకా వచ్చింది. సో ఇట్లా ఏజింగ్ పాపులేషన్ అంటారు. అంటే వృద్ధులు పెరుగుతున్నంత వరకు క్యాన్సర్లు పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు చాలా తక్కువ మంది 70-80 ఏళ్ళు ఉండేవారు, ఇప్పుడు చాలామంది 70-80 ఏళ్ళు బతుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే టైప్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అయినాయి. అదే కాకుండా మిగిలిన మెడికల్ స్పెషాలిటీస్, చాలామందికి హార్ట్లో బ్లాక్స్ అవి వచ్చినప్పుడు వాటికి స్టెంట్స్ వేసి లేకపోతే కొంతమందికి బైపాస్లు చేసి వాళ్ళందరూ బతికించుంచుతున్నారు. సో వీళ్ళు చాలామంది 60 ఏళ్ళప్పుడు స్టెంటింగ్ అయితే 80 ఏళ్ళు బతుకుతారు. బతికినప్పుడు ఈ మధ్యలో జరిగే కణాలలో మార్పులు, ఏజింగ్ అంటే ఈ కణాలు డివైడ్ అయ్యి అబ్నార్మల్గా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయన్నమాట. మనకి మామూలుగా క్యాన్సర్ బాగా పెరిగినాయన్న దానికి మెయిన్ కారణం ఏజింగ్ పాపులేషన్ పెరగడం. ఇప్పుడు దీంట్లో స్టాటిస్టికల్ మెథడ్స్లో ఏమంటారంటే ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేట్స్ అని. అది మనం అడ్జస్ట్ చేసి చూస్తే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు చనిపోయే వాళ్ళ క్యాన్సర్ రావడం కానీ వాటి వల్ల చనిపోవడం కానీ మార్పు ఏమీ లేదు. కాకపోతే ఇందులో కొన్ని క్యాన్సర్లు పెరగడం, కొన్ని క్యాన్సర్ తగ్గడం మాత్రం జరుగుతూ వచ్చింది. మనకి పాతకాలంలో ఆడవాళ్ళలో గర్భసంచి సంబంధించిన క్యాన్సర్ చాలా ఉండేవి. కొంత ప్రైవసీ, బాత్రూమ్ ప్రైవసీ కూడా లేని సిచ్యువేషన్ ఉండేది. దానికి ప్రధానమంత్రి కూడా చాలా యాక్టివ్గా రోల్ తీసుకొని మామూలుగా అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికి ప్రైవసీ, బాత్రూమ్లు కట్టేయడం ఇవన్నీ ఒక ఉద్యమంలాగా వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకోకపోతే ఈ వ్యాధి వస్తుందనేది తెలుస్తూనే ఉంది. అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వస్తుందని, ఆ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ వల్ల, ఇప్పుడు మళ్ళీ వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నారు, వీటి వల్ల దాని ఇన్సిడెన్స్ తగ్గుతూ వచ్చింది. కాకపోతే దాంతోపాటు జరిగింది ఏంటంటే అర్బనైజేషన్ అయింది. ఒకప్పుడు హైదరాబాద్లో కొంతమందే ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది, పెద్దగా అయిపోయి అందరూ అర్బనైజ్ అవుతున్నారు. అర్బనైజ్ దానివల్ల డైటరీ మాడిఫికేషన్స్ అయినాయి మామూలుగా, దానివల్ల ఊబకాయం, ఒబిసిటీ పెరిగింది. ఇవన్నీ పెరిగినందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగిపోయింది. మెన్స్ట్రుయేషన్, మామూలుగా ఆటలాడుతూ ఉండేవారు అమ్మాయిలు కూడా ఊర్లలో, ఇప్పుడు అటువంటిది ఇక్కడ లేదు కాబట్టి అర్లీగా పెద్ద మనుషులు అవుతున్నారు, లేట్గా మెనోపాజ్ వస్తుంది. సో ఈ గ్యాప్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే తొందరగా పెద్ద మనిషి అయ్యి మెనోపాజ్ డిలే అయినందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. జీవన శైలికి క్యాన్సర్లు పెరగడానికి సంబంధం ఉందా? సోషల్ లైఫ్ వల్ల, మన రిచ్నెస్ పెరిగినందువల్ల, మన డైటరీ ప్యాటర్న్ పెరిగినందువల్ల, ఎక్సర్సైజ్ తగ్గినందువల్ల జరుగుతూనే ఉంది. కానీ ఓవరాల్ మనకేంటంటే స్టాటిస్టికల్ మెథడ్స్లో ఇన్సిడెన్స్, ప్రివలెన్స్ అంటారు రెండు పదాలు ఇవి. ఇన్సిడెన్స్ అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, తీసుకున్నప్పుడు మనకి రూరల్ ఇండియాలో 100,000 మందిలో 100,000 మంది ఆడవాళ్ళలో 8 మందికి వస్తుంది. అదే అర్బన్ ఇండియాలో హైదరాబాదు, ముంబై ఇవన్నీ చూస్తే
అరౌండ్ 35 మందికి ఇంత డిఫరెన్స్ ఉంది. 35 మంది లక్ష మంది, లక్షలో 35 మందికి వస్తుంది. అదే అమెరికాలో 120 మంది లక్ష మందిలో వస్తుంది. సో ఈ ఈ ఈ షిఫ్ట్ మెయిన్లీ ఏంటంటే అర్బన్ డైట్, అర్బన్ లివింగ్, వీటి వల్ల వచ్చేది. అయితే దీన్ని ఇన్సిడెన్స్ అంటారు. అంటే లక్ష మందిలో ఎంతమందికి వస్తుందో దాన్ని ఇన్సిడెన్స్ అంటారు. ప్రివలెన్స్ అంటే మనం ఈరోజు మధ్యాహ్నం 12 తెలంగాణ మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అని అనేది అనలైజ్ చేస్తే దాన్ని ప్రివలెన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు 6 కోట్ల ఆంధ్రులు అనేవారు, ఈరోజు తెలంగాణలోనే 6 కోట్లు ఉన్నారు. ఉన్నప్పుడు ప్రివలెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు 6 కోట్ల మందిలో 6 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటే 10 కోట్ల మందిలో 10 లక్షలు ఉండడం అనేది మనకి అర్థమయ్యేదే. సో పాపులేషన్ పెరగడం వల్ల కూడా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. సో పాపులేషన్ రైజు, ఏజింగ్ పాపులేషన్ రైజు వల్ల క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. కానీ మన చుట్టూ క్యాన్సర్లే ఉన్నారని భయపడిపోయే సిచ్యువేషన్ అయితే కాదు. కోలన్ క్యాన్సర్కు మాంసాహారానికి సంబంధం ఉందా? కోలన్ క్యాన్సర్ ఏంటంటే మనకి మీట్ కన్సంప్షన్, అంటే మన దేశంలో ఇన్ని టన్స్ మీట్ కన్సంప్షన్ పెరిగితే కోలన్ క్యాన్సర్ పెరుగుతుందని తెలుస్తుంది. వెస్ట్లోకి మనకి డిఫరెన్స్ అదే. భారతదేశం ఏంటంటే పూర్వకాలంలో అట్లీస్ట్ వెజిటేరియన్ కంట్రీ, దానివల్ల కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇవి బాగా తక్కువగా ఉండేవి. నాన్ వెజిటేరియన్స్ అయినా వారానికి ఒకసారి తినేవారు. ఈరోజు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎన్నో హోటల్స్ వల్ల కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్ బాగా పెరిగింది. సో రెడ్ మీట్ ఎస్పెషలీ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కోలన్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఇది తిండి విషయమే కాకుండా రెండోది ఏంటంటే ఏ వయసు కూడా క్యాన్సర్కి కంప్లీట్గా ఇమ్యూన్ కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి సెల్స్లో, కణజాలాల్లో జరిగే యాక్సిడెంట్, మ్యూటేషన్ అంటారు దాన్ని. ఆ యాక్సిడెంట్ని జనరల్గా బాడీకి కరెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్ చేయలేదో అప్పుడు ఆ కణజాలం పెరిగి మిగిలిన కణాలని ట్రబుల్ చేసే అవకాశం ఉంటుంది. దాన్నే క్యాన్సర్ అంటారు. ఆ విభజన, ఆ అబ్నార్మల్ డివిజను యంగ్ ఏజ్లో కాకూడదని గ్యారంటీ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనం చాలాసార్లు మనం పేపర్లు చదువుతున్నా అమెరికాలో ఈ క్యాన్సరు 60 ఏళ్ళకి వస్తుంది, మన దేశంలో 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి వస్తుందని అనుకుంటాం. దీనికి కారణం కూడా మళ్ళీ పాపులేషన్లో ఉన్న ఏజ్ గ్రూప్స్ని బట్టి. ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ యంగ్ పాపులేషన్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు 40% మంది 20 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటే దాంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు ఆటోమేటిక్గా. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, ఏజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద పాపులేషన్ బట్టి కూడా ఈ క్యాన్సర్ల ఇన్సిడెన్స్ మారుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అమెరికాలో కూడా, ఇంగ్లండ్లో కూడా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఏజ్లో వస్తుంది, కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఈ యంగ్ ఏజ్లో వచ్చే క్యాన్సర్ పేషెంట్లకు జనరల్గా కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటుంది. సో మనం చేయగలిగేదల్లా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ అంటారు, అంతవరకే మనం చేయగలిగేది. ఈ మ్యూటేషన్ నిజంగా ఎవరిలో జరిగేది ఉంటే దాన్ని ఆపగలిగే కెపాసిటీ అయితే మనకు లేదు. యంగ్ ఏజ్లో క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఇందులో కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. బాగా యంగ్ ఏజ్లో వచ్చేవాళ్ళకి ఏంటంటే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే యంగ్ ఏజ్లో వచ్చేవాళ్ళకి ఫ్యామిలీలో ఆ జీన్స్లో ట్రాన్స్మిట్ అయ్యేటట్టు, అంటే తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఇద్దరి నుంచి ఏదో ఒక జీన్, అబ్నార్మల్ జీన్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఇద్దరు పేషెంట్లు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ళప్పుడు కోలన్ క్యాన్సర్ ఇద్దరికి వచ్చిందనుకోండి, తండ్రికి, అన్నగారికి, తమ్ముడికో వచ్చిందనుకోండి, అప్పుడు జాగ్రత్త పడాలి. కొంచెం అర్లీగా కొలనోస్కోపీ సై చేయించుకుంటూ, 50 ఏళ్ళ దాకా కొలనోస్కోపీ అవసరం లేదు, అది జనరల్గా పేపర్లో రాశారు, డాక్టర్ కూడా అంతే చెప్పారని అనుకోకూడదు. ఎప్పుడైతే ఇద్దరు రిలేటివ్స్ ఉండి అదే క్యాన్సర్, అంటే వాళ్ళకి ఒకళ్ళకి ఓరల్ క్యాన్సర్, ఇంకోళ్ళు లంగ్ క్యాన్సర్ వస్తే పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకే రకమైన క్యాన్సర్ వస్తే కనుక జాగ్రత్త పడి వెంటనే మనకి క్యాన్సర్ హాస్పిటల్లో మేజర్ మన హాస్పిటల్లో, వేరే మేజర్ క్యాన్సర్ హాస్పిటల్లో జెనెటిక్స్ క్లినిక్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళి చూపించుకోవాలి. లేకపోతే మామూలుగా ఆంకాలజిస్ట్ ఎవరి దగ్గర పోయినా వాళ్ళకి కూడా జెనెటిక్స్ ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి చూపించి నిజంగా నేర్చుకుందా లేదా, దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏ క్యాన్సర్కైనా జెనెటిక్ మ్యూటేషన్ మాత్రమే కారణమా? ప్రైమరీ చేంజ్ ఏంటంటే అది వైరస్ వల్ల కావచ్చు, రేడియేషన్ వల్ల కావచ్చు, మనం తినే తిండి వల్ల కావచ్చు,
పొగాకు వల్ల కావచ్చు, ఆల్కహాల్ వల్ల కావచ్చు, కారణం ఏదైనా జరిగే లాస్ట్ ఈవెంట్ ఏంటంటే సెల్లో మార్పు లోపల, అంటే డివిజన్లో మార్పు, మైటోసిస్ అంటారు కదా, దాంట్లో ఉంచే మార్పు. సో అది ఆల్టర్ అవ్వడం వల్ల సెల్ డివిజన్, కరెక్ట్, ఆఖరి జరిగే మార్పు మాత్రం అదే. దానికి పలు కారణాలు, పలు పాత్వేస్ అంటారు, పలు ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో ఈ మనం చెప్పే ఈ లైఫ్ స్టైల్ డిజీజే కానివ్వండి, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చే వ్యాధులే కానివ్వండి, అవన్నీ కూడా మామూలుగా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఆ జీన్ వచ్చి రాగానే క్యాన్సర్ వస్తుందని కాదు, ఒక్కోసారి ఆ జీన్ మళ్ళీ మారవలసి వస్తుంది. అంటే టూ హిట్ అంటారు దీన్ని. ఫస్ట్ హిట్ తల్లి గర్భంలోనే జరిగే అవకాశం ఉంది కొంతమందికి, ఆ సెకండ్ హిట్ అయినప్పుడు క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్కు దారితీసే కణ విభజన ఎందుకు జరుగుతుంది, మూలం ఎక్కడుంది? దీంట్లో అంటే ఆంకో జీన్స్ అని ఉంటాయి, తర్వాత ట్యూమర్ సప్రసార్ జీన్స్ అని ఉంటాయి. ఈ రెండింటిని రెండు వేరు వేరు, ఒకదానికి ఒకటి అగేన్స్ట్. ఇది ఆంకో జీన్స్ అనేవి ఏంటంటే అవి మామూలుగా వాటి ఇన్ఫ్లుయెన్స్ పెరిగినప్పుడు క్యాన్సర్స్ వస్తాయి. మన బాడీలో డైరెక్ట్గా ట్యూమర్ సప్రసార్ జీన్స్ అనేవి ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. అవి కొంతమందిలో వీక్గా ఉంటాయి, లేకపోతే వీక్ అవుతాయి సిచ్యువేషన్ బట్టి. మరి మన ఓల్డేజ్లో క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అనేది డివిజన్ అయ్యి అనేది కాదు. అక్కడ ఈ ట్యూమర్ సప్రసార్ జీన్స్ వీక్ అవుతాయి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ, దాన్నే ఇమ్యూనిటీ అంటారు. సో ట్యూమర్ ఇమ్యూనిటీ అంటారు దీన్ని. ఇమ్యూనిటీ అనేది పలు రకాలు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కొంత ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎస్పెషలీ బాగా పెద్దవాళ్ళు చనిపోయారు. ఎందుకు అంటే ఆ స్పెసిఫిక్గా ఎల్డర్లీ పేషెంట్స్కి దాన్ని ఫైట్ చేసే ఇమ్యూనిటీ లేదు. అదే సెకండ్ వేవ్లో యంగ్ పీపుల్ కూడా చనిపోయారు. సో అంటే అర్థం ఏంటంటే ఇది అల్టిమేట్లీ ప్రతి వ్యాధి కూడా మన ఇమ్యూనిటీ, మన శక్తి, ఆ పర్టికులర్ చేంజ్ని, ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే క్యాన్సర్ రానే రాదు. కొంతమంది 40 సిగరెట్లు 40 ఏళ్ళ నుంచి తాగుతూ ఉంటారు, వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ జీన్స్, అంటే ఆ క్యాన్సర్కి అగేన్స్ట్ చాలా స్ట్రాంగ్ జీన్స్ ఉంటాయి, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళని చూసి మనం వాతర పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో థర్డ్ క్రోమోజోమ్ షార్ట్ ఆర్మ్ అంటారు, పి డిలీషన్ అంటారు, 3p- అని ఉంటుంది. అంటే మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, 3p deletion ఉంటే వాళ్ళు స్మోక్ చేస్తే 100కి 100% మంది క్యాన్సర్ వస్తుంది. కాకపోతే ఎంతమందికి 3p deletion ఉందని వెతుకుతాం, ఎంతమంది స్మోకర్ని టెస్ట్ చేస్తాం? దానికంటే బెటర్ ఏంటంటే మీరు స్మోక్ చేయొద్దని చెప్పడం బెటర్. ఎందుకంటే జీన్ని మారవలేము, మార్చే టెక్నాలజీ కానీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ కానీ ఇంకా లేదు. ఇప్పుడు మీకు 3p deletion ఉంటే చిన్నప్పుడే మార్చేసామనుకోండి జీన్, ఆ తర్వాత మీరు స్మోక్ చేసినా పర్వాలేదని మనం సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఆ రోజు ఇంకా రాలేదు, వచ్చేదాకా వెయిట్ చేయాలి, లేకపోతే జాగ్రత్త పడాలి. ఇప్పుడు వరకు అంతే, జీన్ని మార్చే జీన్ థెరపీ అంటారు దాన్ని, రాలేదు. చాలా ఎఫర్ట్ జరుగుతుంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నారు, రూపాయలు స్పెండ్ చేస్తున్నారు, కానీ అంటే హ్యూమన్ జీనోమ్ని మామూలుగా ప్రింట్ చేశారు ఆల్రెడీ, జీనోమ్ని ప్రింట్ చేయగలిగారు. కానీ వీటిని ఇప్పుడు చైల్డ్ పుట్టగానే నిజంగానే ఆ జీన్ని బ్లాక్ చేసేసి కొత్త జీన్ని ఇంజెక్ట్ చేయగలిగితే ఎన్నో వ్యాధుల్ని మనం చేయగలం. ఆ రోజు వచ్చినప్పుడు నోబెల్ ప్రైజ్ వస్తుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి? స్క్రీనింగ్ అనేది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్, ఎందుకంటే మనకి 130 కోట్ల జనాభా, క్యాన్సర్లు అన్ని ఏజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంత తక్కువ అంటే మొత్తం చూస్తే వేరే వ్యాధులతో పోలిస్తే అందరినీ స్క్రీన్ చేయలేము. ఎన్ని టెస్టులను ఎంతమందికి చేస్తాము, అందులో కొన్ని ప్రమాదకరమైన పరీక్షలు కూడా, ఎండోస్కోపీ కొలోనోస్కోపీ ఉందంటే కనుక ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనకి అడ్వాన్స్ కంట్రీస్లో కూడా అందరినీ స్క్రీన్ చేయడం అనేది వీలుపడదు. సో అప్పుడు ఏంటంటే హై రిస్క్ స్క్రీనింగ్ అంటాం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, 40 ఇయర్స్ తర్వాత మ్యామోగ్రఫీ చేయమంటాం, కానీ 20 ఏళ్ళ అమ్మాయికి మ్యామోగ్రఫీ చేయమనం. సర్వికల్ క్యాన్సర్ అనుకోండి, 25 ఇయర్స్ నుంచి ప్యాప్స్మియర్ స్టార్ట్ చేస్తాం, హై రిస్క్ గ్రూప్స్కి ఇంకొంచెం ముందర స్టార్ట్ చేస్తాం. సో ఇట్లా కోలన్ క్యాన్సర్ ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, తండ్రికి వన్ ఆఫ్ ద సిబ్లింగ్స్ బ్రదరో సిస్టర్కో కోలన్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు వచ్చిందో దానికంటే ఒక 10 ఇయర్స్ ముందర నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. హై రిస్క్ స్క్రీనింగ్ అంటారు దీన్ని. హై రిస్క్ గ్రూప్స్ ఉంటాయి, హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు.
హైరిస్ గ్రూప్స్ అంటే ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి రిస్క్ పెరిగినట్టే, బ్రెస్ట్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యామోగ్రఫీ చేయించాలి. మ్యామోగ్రఫీ ఏం చేస్తుంది, 3వ స్టేజ్ 4వ స్టేజ్లో డయాగ్నోజ్ కాకుండా 1వ స్టేజ్లో 2వ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. కల్పించడం ట్రీట్మెంట్ అవుతుంది తప్ప ఈ టెస్ట్లు అవి కూడా క్యాన్సర్ ప్రివెంట్ చేసే కావు, వచ్చేది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ స్ట్రాటజీస్ వేరు, ఈ డయాగ్నోసిస్ స్ట్రాటజీస్ వేరు, అర్లీగా స్క్రీన్ చేస్తే. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ 60 ఏళ్ళ తర్వాత పెరుగుతూ పోతుంది, దానికి పిఎస్ఏ టెస్ట్ అని ఉంటుంది. ఏంటంటే ఈ సింపుల్ టెస్ట్ అనేవి అంత సెన్సిటివ్గా ఉండవు, ఎక్సెప్ట్ మ్యామోగ్రఫీ అండ్ ప్యాప్ స్మీర్. సింపుల్ టెస్ట్లు అయినా చాలా పికప్ రేట్ ఉంటుంది. పిఎస్ఏ అనుకోండి, నార్మల్గా ప్రాస్టేట్ ఉండి కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండి తర్వాత మగవాళ్ళలో బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ ఉంటుంది, వాళ్ళు కూడా పెరుగుతుంది. పెరిగేటప్పటికి ఇక మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షను, ఆ తర్వాత బయాప్సీలు, ఆ బయాప్సీలో వచ్చే ప్రాబ్లమ్స్, ఇదంతా చూసిన తర్వాత 10 మందికి చేస్తే ఒక్కళ్ళకే క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్ కూడా నిజంగా ట్రీట్మెంట్ అవసరమా లేదా చిన్న క్యాన్సర్ అయి ఉంటుంది. 70 ఏళ్ళకి చిన్న క్యాన్సర్ ఉండి 72 ఏళ్ళకి హార్ట్అటాక్ చనిపోయాడు అనుకోండి, ఈ క్యాన్సర్తో చనిపోయినా ఏమి పర్వాలేదు. సో ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది కణాలు ఉన్నంత మాత్రాన వ్యాధి అవుతుంది. వ్యాధి ఎప్పుడవుతుంది, పేషెంట్కి సిమ్టమ్స్ వచ్చినప్పుడు, పేషెంట్కి దానివల్ల చెడు జరిగినప్పుడు, దానివల్ల ప్రాణ ప్రమాదం కానీ నొప్పి కానీ బాధ కానీ జరిగినప్పుడే క్యాన్సర్ తోటి మనకు భయం. మన బాడీలో క్యాన్సర్ ఉండి అలాగే ఉంటే మనకేం భయం. క్యాన్సర్ లక్షణాలు బయటపడేలోపే అది ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఉండవా? కాకపోతే ఈ క్యాన్సర్లో పలు రకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, 80% ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా ఇండోలెంట్ డిజీజెస్. ఈరోజు చూసి ఇప్పుడు స్టేజ్ 1 ప్రాస్టేట్ క్యాన్సర్లో లో రిస్క్ స్టేజ్ 1 అంటారు, దాన్ని ట్రీట్మెంట్ చేయము అంటే సైంటిఫికలీ యాక్సెప్టెడ్ ఇది. ఎందుకు, 70 ఇయర్ ఓల్డ్ ఉంటాడు, బైపాస్ అయి ఉంటుంది, స్ట్రోక్ వచ్చి ఉంటుంది, ఇంకో బాధ ఉంటుంది, ఇంకో బాధ ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్, దాంట్లో ఉండే రిస్క్ ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ కూడా కొంతమందికి, చాలా స్మాల్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నా ఇప్పుడు 2 పక్కల ఉండే అవకాశం ఉంటే ఒక పక్కే తీసి మిగిలిన థైరాయిడ్ వదిలేస్తాం. బికాజ్ ఒక 2% ఛాన్సెస్ ఉన్నా కానీ దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు, తర్వాత వచ్చినప్పుడు చేయవచ్చు అని. సో అర్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ క్యాన్సర్ అయితే మీకు ఇప్పుడు ఆ వయసుకి ఈ క్యాన్సర్ వల్ల ప్రమాదమా, ఈ ఆపరేషన్ వల్ల ప్రమాదమా, ఈ ట్రీట్మెంట్ వల్ల ప్రమాదమా, ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అందరినీ ట్రీట్మెంట్ మాత్రం ఇస్తామనేది నిజం కాదు. అన్ని క్యాన్సర్లు అదేదో టైం బాంబులాగా టైం డిపెండెంట్ అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఇందులో ఏ క్యాన్సర్ ఎలాగో సామాన్య జనానికి తెలియదు కాబట్టి వాళ్ళని ఎంతో కొంత భయపెట్టి కూడా మనం వాళ్ళని జాగ్రత్త పెడతాం. సో వాళ్ళ జాగ్రత్త కోసం భయపెట్టడం తప్ప అన్ని క్యాన్సర్లు చెడు కాదు, అన్ని క్యాన్సర్లు మనం ట్రీట్ చేయకపోతే దానివల్లనే చనిపోరు, దాంతోపాటు చనిపోతారు. సో ఇక్కడ ఏజ్ మ్యాటర్స్ అన్నమాట. ఎక్కువ ఏజ్ కరెక్ట్ అంతే, కరెక్ట్. ఎక్కువ ఏజ్ వాళ్ళకి కనుక అర్లీ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయాలి, ట్రీట్ చేయం. క్యాన్సర్ బయటపడిన వెంటనే పానిక్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీంట్లో మనకి క్యాన్సర్ అంటే భయాన్ని వీడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మనకి బీపీ, షుగర్ ఉన్నాయి, ఇవి చాలా కామన్, డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు మన దేశాన్ని. వాటికి క్యూర్ లేదని అందరికీ తెలుసు, ఈ రెండింటికి క్యూర్ లేదు కంట్రోల్ తప్ప. రోజు ట్రీట్మెంట్ వాడుకోవాల్సిందే, వారానికి 10 రోజులకో టెస్టులు చేసుకోవాల్సిందే, ఇది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. సో ఆ వ్యాధితో పాటే బతుకుతాం, ఆ వ్యాధితోటే చనిపోతాం, అందరూ చనిపోయేదే కాబట్టి దానికంటే వాటిని చూసి భయపడరు, విచిత్రం అది. ఇందులో స్టేజ్ 1 అండ్ 2లో వస్తే 95% క్యాన్సర్స్లో 6 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది మ్యాక్సిమం, అది కూడా ఆన్ అండ్ ఆఫ్, కంటిన్యూస్గా కాదు. ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు, హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రమే పేషెంట్లా ఉంటారు. వాళ్ళు క్యూర్ అయిపోతే 1-2 ఇయర్స్ 3 నెలలకి, ఆ తర్వాత 6 నెలలకోసారి, 5 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరానికోసారి డాక్టర్ని చూస్తే సరిపోతుంది. సో ఈ డిజీజ్ నిజంగా షుగర్ బీపీ కంటే కూడా మనం జాగ్రత్తగా ఉండి కొంచెం అర్లీ డయాగ్నోసిస్, మంచి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే క్యాన్సర్ షుగర్ బీపీ కంటే కూడా బెటర్ డిజీజ్. మీకు ఖర్చు విషయంలో వచ్చినా కానీ ఒకసారి ఖర్చు అవుతుంది అంతేగాని మళ్ళీ రోజు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉండదు. సో అది కంట్రోలబుల్, ఇది క్యూరబుల్. ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే సొసైటీలో ఒకప్పుడు టీబీ వస్తే ఎవరికి చెప్పేవారు కాదు, సినిమాలలో కూడా హీరో టీబీతోనే చనిపోయాడని చూపించేవారు,
ఎందుకు ఆ భయం అందరికీ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు క్యాష్ చేసి ఉన్నారు, తప్పేం లేదు. క్యాన్సర్ సోకిన వాళ్ళంతా చనిపోతారా? ఇప్పుడు క్యాన్సర్ గురించి అలాగే అందరినీ చనిపోయే వాళ్ళందరినీ క్యాన్సర్ పేషెంట్లు అడుగు చూపిస్తారు. సమాజంలో కూడా ఎట్లుంటుందంటే చనిపోయిన వాళ్ళందరూ ఒక ఒక పాలిటీషియను, ఒక సినిమా యాక్టరు, ఇంకెవరన్నా గొప్ప డాక్టరు, ఎవరన్నా సోషల్ వర్క్ చేసిన ఆయన చనిపోయినప్పుడు ఈయన క్యాన్సర్తో ఫైట్ చేస్తూ చనిపోయాడని చెప్తారు. ఇందులో ఎంతోమంది పాలిటీషియన్స్, ఎంతోమంది సెలబ్రిటీసు క్యాన్సర్ని ఫైట్ చేసి గెలిచిన వాళ్ళు ఎవరు చెప్పరు. దీనివల్ల సగం ఆ పెసిమిజం, ఆ నెగిటివ్ ఫీలింగ్, బతికిన వాళ్ళు ఏమో నా క్యాన్సర్ని చెప్పరు ఎందుకంటే దాంట్లో స్టిగ్మా ఉంది కాబట్టి. బతికుండి పోరాడి 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరు చెప్పరు, చనిపోయిన వాళ్ళు అందరూ చెప్తారు. సో అందరూ ఏమనుకుంటారు, వాళ్ళకి తెలిసిన లిస్టల్లా 4 క్యాన్సర్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళకి, 4 చనిపోయారు అనుకుంటారు. ఇది మనం జాగ్రత్తగా అంటే స్లోగా మార్పు వస్తుంది. చదువుకున్న వాళ్ళు, మీడియా, ఈ కాంపోనెంట్లో ప్రజల్ని ఈ భయాన్ని వీడేటట్టు చేయాలి. అప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్కి వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. నిన్న సాయంత్రమే ఒక రిచ్ ఫ్యామిలీ, మా అమ్మ 90 ఇయర్స్, ఎందుకు సార్ ట్రీట్మెంట్ అంటారు. బాగా చదువుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ దాంట్లో రియాక్షన్స్ ఉంటాయి అంటారు. అంటే డాక్టరు ఏం చెప్పారని అడిగాను నేను చూసిన పేషెంట్ కాదు. డాక్టర్ ఏం చెప్పారంటే ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది అని చెప్పారు. అంటే అవన్నీ వాళ్ళు ఆలోచించుంటారు. అంటే వ్యాధి వల్ల వచ్చే బాధల కంటే ట్రీట్మెంట్ వల్ల వచ్చే బాధలు ఎక్కువైనప్పుడు ట్రీట్మెంట్ వద్దని చెప్తాం. నేను ఎంతోమందికి చెప్తాను అలాగే. కానీ ట్రీట్మెంట్ వల్ల వచ్చే బాధలు 5% అయితే, వ్యాధి వల్ల వచ్చే బాధలు 80% అయితే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్లో ఆలోపతిలో రియాక్షన్స్, నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఎవరూ చెప్పరు. ఆలోపతికి హాల్ మార్కే సైడ్ ఎఫెక్ట్స్, బట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎఫెక్ట్ కూడా ఏంటి, మనం మెజర్ చేయగలిగే ఎఫెక్ట్. అది 90% ఆఫ్ ద టైమ్స్ ప్రతిసారి అని మనం అనలేము. కొంతమందికి కొన్ని మందులు పనిచేయవు. సో పనిచేస్తాయని నమ్మకంతో, గుడ్ ఫేత్తో ఎప్పుడైతే డాక్టర్ చెప్తారో తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనమే ఈవెన్ 90 సంవత్సరాలు కదా పోయినా పర్వాలేదని అని మన అమ్మ గురించో అత్త గురించో డిసైడ్ చేయకూడదు. సో డాక్టర్లని, ఒక డాక్టర్ మీకు నచ్చలేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే డిజీజ్ పూర్తిగా తగ్గుద్దని కాదు, డిజీజ్ వల్ల వచ్చే బాధ తగ్గుద్ది, డిజీజ్ వల్ల లైఫ్ ప్రొలాంగ్ అవుద్ది. సో ప్రొలాంగేషన్ ఇంపార్టెంటే, బతికినంతకాలం హాయిగా బతకడం కూడా ఇంపార్టెంటే. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిలో ట్రీట్మెంట్ రోల్ ఉంటుంది. కొన్ని ట్రీట్మెంట్లు క్వాలిటీ పెంచుతాయి, కొన్ని ట్రీట్మెంట్లు క్వాంటిటీ పెంచుతాయి, కొన్ని రెండు పెంచుతాయి. సో ఆ పాయింట్లో డాక్టర్ని క్లియర్గా అడగాలి. వాళ్ళు ఫిగర్స్తో పాటు చెప్పగలరు 90% ఆఫ్ సిచ్యువేషన్స్లో. అవి కనుక్కొని దాన్ని బట్టి మనం బాధ్యతగా ఉండడం అనేది కంపల్సరీ. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడున్న రేడియేషన్ మెషిన్స్ కానివ్వండి, కీమోథెరపీ కానివ్వండి, దాంతో వచ్చే వేరే మందులు కానివ్వండి, ఎంత డెవలప్ అయిందంటే, పాతకాలం ఎప్పుడో మా అమ్మమ్మ చాలా ఈ కీమోథెరపీ ఇస్తే చాలా బాధలు వచ్చినాయి సార్, మేము తీసుకోము అనే పేషెంట్లు కూడా ఉంటారు. అది చాలా తప్పది, ఎంతో మారింది. ఎప్పుడో మనకి మామూలుగా ఈ రోడ్డు మీద పోతుంటే మొత్తం గతుకులే ఉండేది అని చెప్పి ఇప్పుడు కూడా హైవే మీద పోకపోవడం అనేది ఎంత తప్పో. అప్పుడెప్పుడో ట్రీట్మెంట్ బాగాలేదు, ట్రీట్మెంట్ వల్ల వాంతులు వచ్చి చనిపోయింది, ట్రీట్మెంట్ వల్ల రియాక్షన్ వచ్చి చనిపోయింది అని అనడం అన్నారు.